బౌస 10 రోజులు అవుతున్నట్టుంది సీఎం కేసీఆర్ పటాన్చెరు పర్యటన విజయవంతంగా ముగిసింది పటాన్చెరు వేదికగా పటాన్చెరు ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కుల్పించారు మీరు కూడా ఒక మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా ఉన్నారు మున్సిపాలిటీకి కూడా సుమారు 30 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి ఎట్లా చూస్తారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకి సంబంధించి కూడా స్థానికులకు మెజారిటీ వాటా ఇవ్వాలని చెప్పి మీరు ఒక ధర్నా కూడా చేశారు ఈ మున్సిపాలిటీకి 30 కోట్లు అంటే సముద్రంలో ఒక రాయి ఏమన్నా ఇచ్చేసినట్టు అంతే తప్ప మరొకటి కాదు ఈ మున్సిపాలిటీకి కనీసం 300 కోట్ల రూపాయలు ప్రకటిస్తే అప్పుడు ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కనిపిస్తుంది అంతేగాని 30 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిండ్రో స్థానికులకే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అర్హులైన వారికి పెద్దపీట వేస్తూ స్థానికులందరికీ ఇచ్చిన తర్వాత మిగతా ఏమైనా కొంత పర్సెంటేజ్ ఉంటే హైదరాబాద్ వాసులక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారా మాకేం అభ్యంతరం లేదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటూ జిహెచ్ఎంసీ పరిధి బయట ఉన్నటువంటి ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేసి జిహెచ్ఎంసీ ప్రాంతంలో అది ఓల్డ్ సిటీ ఉన్నవారి ప్రాంతంలో ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మాకు సమాచారం కాబట్టి ఇక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ డబుల్ బెడ్రూమ్ దక్కే విధంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అదేవిధంగా ఏవైతే 2014లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు నెరవేరలే ఉద్యోగాలు రాలే గిరిజనులకు రిజర్వేషన్లు రాలే అనేక రకమైన సమస్యలు 2014 నుంచి ఇచ్చిన హామీలే ఇంకా నెరవేరలేదు ఇంకా కొత్తగా ఇచ్చే హామీలు ప్రజలు ఏ విధంగా నమ్ముతారో వాళ్ళే గ్రహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అండ్ చివరిగా మొన్న ఒక ధర్నా చేశారు మీరు ఆ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులంతా కలిసి కేసీఆర్ పర్యటన వల్ల ఇక్కడ ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు మీరు శంకుస్థాపన చేశారని చెప్పి కొంత బీజేపీ నాయకులు ప్రశ్నించే పరిస్థితి ఉంది ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి చక్కగా లేదని చెప్పి మీరు వాదిస్తూ ఉన్నారు నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా మీకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మన పటాన్చెరు ప్రజలకి అందుబాటులో రావాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా అభివృద్ధిని స్వాగతిస్తుంది భారతీయ జనతా పార్టీ దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులే ఎవరు అక్కడ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా చూడలేని సందర్భం అక్కడ అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో అంబులెన్స్లో వాళ్ళు గూడ్స్ బండిలాగా వాడుకుంటున్నారు అక్కడ ఉండే వాచ్మెన్లు ఏదైతే బాధితులు వస్తారో వాళ్ళకు స్టిచ్చింగ్స్ కూడా అక్కడ ఉన్న వాచ్మెన్లు వేస్తున్నారు మరి ఇక్కడనే మా దగ్గర ఉన్న ఒక డెలివరీకి వెళ్తే ఒక అమ్మాయి డెలివరీకి వెళ్తే డెలివరీ కంప్లీట్గా కాకుండానే మరి వాళ్ళు ఇతర ప్రాంతానికి అంటే సంగారెడ్డి ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే దాన్ని చూసిన సందర్భం లేదు అక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భం లేదు మరొక హాస్పిటల్కి శంకుస్థాపన చేస్తున్నంటే వాళ్ళకు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఈ విధంగా తెలిసిపోతూ ఉంది ఫైనల్గా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మరొకసారి దీవించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి వెళ్ళారు మహిపాల్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది ఏం చెప్తారు చివరిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఉంది అభ్యర్థి ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్న ఏ అభ్యర్థినైనా సరే ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంతో పాటు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసే పరిస్థితి లేదు ఖచ్చితంగా నరేంద్ర మోడీని చూసి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అడ్ల రమేష్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ చందితో గోపీకృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి